வந்தாலும் பெற்றாரு இயற்கோ ¡Claro!
చూసి చెప్తాను పోత పెంటర సుంటే ఏమైతుంది? పెంటర సుంటే అమ్మాయి పెళ్లి అత్త వారికి అడుగు పెట్టగానే ఆ ఇంటికి పెద్ద కొడుకు చచ్చిపోతారు. 6 నెలలు ఇళ్ళక ముందే ఇది మంచిదే. ఎందుకంటే ఆ పాలు మన మీద రక్షణ ఈ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి దొరుకుతుంది కానీ తోడబుత్తి తోడు దొరుకుతుంది. నాయన ఇంటికి పెద్ద కొడుకు చేసుకుంటే అన్ని శుభాలు నడుస్తాయి. చంద్రసుడు అమ్మాయిని చిన్నోడు చేసుకుంటే పెద్దోడు మరణిస్తాయి. ఇంకెట్లుంటాయి నాయన? పుక్కిట్ల సుడి ఉంటే పుట్ట పిల్లలు అంటారు వెరలేని సంతానం. ఇది మంచిగానే ఉన్నది. మొత్తం ఊరంతా జలపాత మరణం అయిపోతుంది. మస్తు మంది కుడతారు అంటే అరే పెళ్ళి అయినాక 10 సంవత్సరాల దాకా సంతానానికి ఎదురు చూస్తారు కొందరు. ఈ తల్లి పుక్కిట్ల సుడి అమ్మాయి పెళ్లి కాగానే 1.5 సంవత్సరం వరకే కొడుకులు బిడ్డలు ఎత్తుకుంటది. ఇద్దరు పుట్టగానే ఆపరేషన్ చేస్తారు. ఊరంతా మనది అయితే బాగా మంది పుట్టారు అందరూ చూస్తాను రా. ఇప్పుడు మరి అంకిట్ల సుడి ఉంటే అత్తమామ కీడు. అత్తమామ ఇద్దరు ఇద్దరు నచ్చిపోతారు అంటే లెక్క చేసే నచ్చిపోతారా? సంవత్సరం ఇంకా బెస్ట్ ఎందుకురా? ఎందుకంటే సందడే ఉండదు. ఇక మరి అంతరాజు అంతా మంచిది. అత్తమామ లేకుంటే మంచిది అన్ను అంటారు. పిల్ల తల్లిదండ్రులకు ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? అత్తమామ ఉన్న ఇంటికి నా బిడ్డ ఇస్తే ఏ పని రాకున్నా తల్లి తిరిగి అత్త ఒక ఎమ్మడుండి అన్నం గిట్లు వండుకోవాలి కూర గిట్లు వండుకోవాలని పని నేర్పుకుంటుందని అత్తమామ ఉన్న ఇంటికి బిడ్డ ఇస్తారా పని నేర్పుకుంటుందని అన్ని పనులకు అన్ని పనులు ముందే నేర్చుకున్నా టీవీలో ఫోన్లలో చూసుకుంటా. అత్తమామ నేర్చుకుందా రావుతలేదు అవసరం లేదు. టీవీలో ఫోన్ ఉండే ఇంకా అత్తమామ ఏంటి దాన్ని చూసి నేర్చుకుంటారు. నాయన పొట్ట మీద మచ్చ ఉంటే నాకు ఒక పిల్లవాడు పుడతాడు. ఇది మంచిగా ఉన్నదా నాన్నటికంటే? పొట్ట మీద మచ్చ ఉన్నాడు కదా ఎర్రగా గడపర కాలిసి మొత్తకి పడుతున్నట్టే మచ్చ అవుతుంది. ఇక మచ్చ కాగానే తొలుసు కొడుకు కుడుతున్నాం. అట్లా కాదు మనం పెట్టుకుంటే సెఫ్టీకి అయితే ఆవకాండ పాలవుతాం రా. మరి ఎక్కడ పుట్టుకతో నేర్పడాలి ముందే ఉండాలా? మనకి మనకి పిక్కలు పిక్కల తోటి ఉంటే సంతానం కాదు. పిక్కల తోటి ఉంటే అసుంటుంది కూడా వద్దు. అసుంటు వద్దా? చూసి చేసుకుంటావా? ఏంటి సుత్తలు అంటావు కదా? అదే మరి చూపిస్తారా అంటున్నా పిక్కలా? అమ్మా నీ పిక్కలు నీ సూపి అమ్మ అన్నం అనుకో పోయి పెళ్లి కూపురకు పోయి సరుకు దగ్గర పెడతారు సరిపోతుంది అందుకారు సంతరు ఇంకో అసుడు కాదు మరి అసుడు కాదు. కుంటికాయలు ఉంటే ఇంటికి లక్ష్మి. అబ్బో కుంటికాయలు ఉంటే ఇంటికి లక్ష్మి లక్ష్మ. ఇదైతే మంచిగా ఉన్నది. ఇక నిదానం పోయి ముందు ముందు ఖాళీ పోతా లక్ష్మణ్ తచ్చి మాటలే వస్తుంది. అరే మనం ఇంటి పట్టుకుంటే ఆగాన బాగుతుందా? పుట్టుకతో ఏర్పడాలి. పుట్టుకతో పుట్టుకతోటైనా శుభయోగము శుభకరణము గడియలు ఉంటాయి. ఆ శుభ గడియలనే కుంటిదై పుట్టాలి. మరి ఈ పులు ఏమంటే ఈ కూడా చూంటే ఇంకా దెబ్బలు తింటారు. అంటే రోజు కొట్టాలా? మొగుడు సఫ్రియా కూకున్నా కానీ తిత్తి రేష వచ్చే మాటలే సరే కొట్టించుకుంటారు. సరే రోజు అయిన కొడతా ఒకనాడు మరి ఉండ ఊరుకోతా అనుకో అన్నది ఎట్లా మరి పట్టిండలో పెడితే వడ్డించుకోవాలి కదా అందు అసలు కాదు నాకు ఓ ఎరకలమ్మ ఇక నీ ఎరక మంచిగానే ఉన్నది. ఇక రా నేను దొరకపోతా మా ఇంటికి దొరకపోతా మా అమ్మగారింటికి. ఆ విధముగా ఎరకల విషయం కట్టిందంటే స్వామివారు మోహిని స్వరూపము చూపిస్తున్నారండి. మోహిని స్వరూపము ఎప్పుడు చూపిస్తున్నాడో ఆ చంద్రకాంబ మూత్రాలైంది. ఓహో నా కూతురే అందకర్త అనుకున్నాను. ఈ ఎరకల స్థాయి యొక్క స్వరూపములో దీని యొక్క వయ్యారి నడకలకు నా కూతురు ఏమిట్లా? కానీ ఎరక అడుగుతాను. ఓ ఎరకల సారి రమ్మని ఇంటికి పిలిచింది. పసుపు కుంకుమ పసుపు కుంకుమలు వచ్చిన ఎల్లవగద్దే ఎల్లవగద్దేనా? ఈడ పెట్టాను ఊదుబట్టిలు వచ్చిన నీ కూతురు తీసుకురా. కూతురు తీసుకొచ్చిన ఇదే నా కూతురు. నా ముందట కూర్చుండే పెట్టు. ముందట కూర్చుండే పెట్టిన ఎరక చెప్పమంటావా? కానీ ఎరక చెప్తాను. నీ కూతురును సాధుమూర్తికి ఇవ్వమని చెప్తే ఈమె కనుమానం వస్తుంది. అమ్మా మాదొక అలవాటు. ఏం కానీ సుఖగిర పెట్టుకుంటావా? కాదు దేవతలను తలుస్తా. ఓహో తప్ప